సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో అను నిత్యం బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరుస్తూ మీ వెంట నేనున్నా, మీతోనే నేనుంటానని ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం కోసం వారి బాధలను నియోజకవర్గం మొత్తంలో దృఢమైన సంకల్పంతో గళాన్ని వినిపించిన ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, తెలంగాణ సాధనకై అలు పెరగకుండా పోరాడిన వ్యక్తి రాష్ట్ర బీసీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లబోయిన అంజీ యాదవ్ ఈరోజు కోదాడలో విలేకరుల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజీ యాదవ్ మాట్లాడుతూ తన ఎదుగుదలను జీర్ణించుకోలేని అధికార ప్రతిపక్ష వ్యక్తులు తనపై బురద చల్లే ఆరోపణలు తెరలు తీస్తున్నాయని, తాను పార్టీల మద్దతులో డబ్బులు తీసుకొచ్చినట్లుగా తన పై అధికారి ప్రతిపక్ష వ్యక్తులు అసత్య ఆరోపణలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని, అటువంటి అసత్య ఆరోపణలు చేసే అధికార ప్రతిపక్ష వ్యక్తులకు దమ్ముంటే ఎవరైనా సరే తాను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్లు రుజువులు చూపిస్తే బీసీ నినాదం నుండి తప్పుకోవడానికి సిద్ధమేనని, లేకపోతే తనలో ముఖాముఖిగా బయటలో కూర్చునే ధైర్యస్తులు ఎవరైనా తాను సిద్ధమేనని సవాల్ విసురుతూ ఒక వ్యక్తి సంకల్పాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసే ఆరోపణలను మానుకోవాలని అన్నారు. కానీ నా ఎదుగుదలని ఓర్చుకోలేటువంటి కొంతమంది నాయకులు నా మీద కొన్ని అబండాలు వేసి అంజీ యాదవ్ని ఈ బడుగు బలహీన వర్గాలకు దూరం చేయాలని చెప్పి ప్రజల్లో అంజీ యాదవ్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకురావాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు ప్రజలకు. అదేవిధంగా ఎవరైతే నా మీద నేను కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు తీసుకున్నానని, కాంగ్రెస్ పార్టీ పూర్బలంతోనే నేను నియోజకవర్గంలో నామినేషన్ వేసిందని చెప్పి కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, తెలంగాణ బీసీ సంఘంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఒకే ఒక ఎజెండాతో నేను పోటీ చేసిన, చివరి వరకు నా శక్తి సామర్థ్యాల మేరకు ఈ ప్రజల అండదండలతో, అదేవిధంగా నా మిత్రులు కూడా నాతోనే ఉన్నారు, అందరూ నాతో ప్రచారం చేసిన వాళ్ళు, తిరిగినాం కష్టపడ్డాం. కానీ మీరు చేసేటటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉంది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని నిరూపించే దమ్ము ధైర్యం మీకుంటే మీరు బహిరంగ చర్చకు రండి. తెలంగాణ బీసీ సంఘ అధ్యక్షుడిగా నేను సిద్ధం. ఈరోజే కాదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత అయినా మీరు ఆధారాలు సంపాదించుకోండి, తీసుకొని రండి.